మీ పేరు నా పేరు షేక్ నసీర్ భయ్యారు ఏం చేస్తుంటా బిజినెస్ చేస్తుండ భయ్య యాజ్ పరంగా నేను ఒక మైనారిటీ పరంగా చెప్పట్లేదు మీకు యాక్చువల్గా ఇంతకుముందు మా నాన్నగారు ప్రతి ఇంటికి వెళ్ళి ఇలాగా మా మసీద్కి ఇలాగ ప్రతి మౌజాన్కి కానీ ఇమామకి కానీ మామూలుగా ఒక చందా మీదుగా ప్రతి ఇంటికి వంద యాభై రెండు వందలు ఒక మా ఆది సాయం మీదకు సాయం చేసేవాళ్ళం భయ్య ఇప్పుడు అది కాకుండా చంద్రబాబు గారు ప్రతి ఇమాముకి ఒక పదివేలు మౌజాన్కి ఐదు వేలు ఇవ్వటం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది భయ్య వాళ్ళ డబ్బాలు మిగులుతాయి మేము ఇచ్చినప్పుడు డబ్బులు కూడా ఉంటాయి వాళ్ళకు కూడా ఫ్యామిలీ చాలా బాగుంటుంది భయ చంద్రబాబు గారి ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు ఎంతవరకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు అన్ని వాటికి చాలా న్యాయం జరిగింది భయా మాకు మా వరకు మా వరకు చాలా న్యాయం జరిగింది భయా అది చాలా గర్వంగా చెప్పుకోగలం మేము ఎందుకంటే ఒకప్పుడు ఏ వేరే పార్టీ కాంగ్రెస్ కానీ వేరే పార్టీ ఏదైనా కానీ జరిగినంత వాళ్ళకు మాకు ఎవరికి జీతాలు లేవు భయ ఈరోజు ఒక మసీదులో ఒక ఒక మౌజాన్కి కానీ ఎన్నో జీతాలు ఒక ఇమాముకు పదివేలు మౌజన్కి ఐదు వేలు జీతం వస్తుంది వాళ్ళకి ఇంతమంది వెయ్యి రెండు వేలు సరిపెట్టిన వాళ్ళు అంటే మొత్తం మీద చంద్రబాబు గారు పరిపాలన ఎలా ఉందంటారు చాలా చాలా బాగుంది భయ్య ఇంకా చెప్పడానికి కుదరంత చాలా బాగుంది మాకు ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా తప్పకుండా భయ రావాలని మేము కోరుకున్నాం ఇంకా రావాల మా వంతు కృషి చేస్తాం ఇంకా అంటే మనం ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని గద్దెక్కనివ్వకుండా ఆపాలనే ఉద్దేశంతోనే అటు మోదీ గారు కానీ కేసీఆర్ గారు కానీ అలాగే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ముగ్గురు కలిసి ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నారు రహస్య అది కూడా రహస్య పొత్తులో భాగంగానే అని చెప్పి అంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి అది ఎంతమాటికి అవ్వదండి అది అసంభవం అది చంద్రబాబు అంతకాలం చంద్రబాబు మాకు సీఎం అంటే వాళ్ళు ముగ్గురు కలవడం వల్ల చంద్రబాబు గారికి ఎలాంటి నష్టం లేదంటే ఎట్టి బస్సు ఎట్టి ఏమీ జరగదు ఎట్టి బస్తు ఏమీ జరగదు మా ఓతుకు మాకు ఏమీ జరగదు అంటే కేసీఆర్ గారి విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి ఆయన చెప్పినట్లుగా రిటర్న్ గిఫ్ట్లో భాగంగానే ఇక్కడ ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు వేలు పెట్టి ఇక్కడ రాజకీయాలను శాసిస్తున్నారని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం కా ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ లేదా కొంతమంది ప్రజలు కానీ అంటూ ఉన్నారు కదా అందులో ఎంతవరకు నిజం ఉందనుకుంటున్నారు అంత అబద్ధమయ్యే మాటలు తప్ప ఏమీ లేదు ఎట్టి పసులు జరగను బస్థింది ఇప్పుడు కేసీఆర్ గారి వల్ల కానీ అటు మోదీ గారి వల్ల కానీ లేదా ఇటు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కానీ తెలుగుదేశానికి ఎలాంటి నష్టం లేదని అంటారు జరగదు భయ్య ఎటు పరిస్థితి జరగదు జరగిన పరిస్థితి అది భయ్య నమస్తే మీ పేరు సుమంత్ అండి ఏం చేస్తుంటారు స్టూడెంట్ అండి స్టేట్లో ఎలా ఉందంటారు చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది చాలా బాగుందండి ఇప్పుడు ఉద్యోగాలు అయితే ఏముందండి కియా మోటార్స్ తీసుకొచ్చాడండి ఇప్పుడు ఏ ఏ వేరే సీఎం వచ్చి మహారాష్ట్ర సీఎం వచ్చి వాళ్ళ స్టేట్కి తీసుకెళ్ళిపోదాం అనుకున్నానండి కానీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి విజన్తో దాన్ని అనంతపురం జిల్లాకు తీసుకొచ్చారండి ఈసారి చూసుకుంటే ప్రధానంగా చంద్రబాబు గారి నాయుడు చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి అంటే అదే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఇటు మూడు పార్టీలు అంటే వైసీపీ అలాగే టిఆర్ఎస్ అదేవిధంగా విధంగా బీజేపీ మూడు కలిసి రహస్య పొత్తులో పన్నగాలు రచిస్తున్నాయని చెప్పి అధికార పార్టీ చెప్తుంది అలాగే కొంతమంది ప్రజల్లో ఒక వాదన అయితే వినిపిస్తుంది దానివల్ల తెలుగుదేశానికి కానీ చంద్రబాబు గారికి కానీ నష్టం కలిగే అవకాశం ఉందనుకుంటున్నారు నాకు అయితే ఏముండదండి బీజేపీకి నూనూ అదేంటి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్కి డిపాజిట్లను ఇక్కడ పోటీ ఇక్కడ సపోర్ట్ చేసే డిపాజిట్లు కూడా రావండి వైసీపీకి నాకు తెలిసినంతవరకు అయితే ఏముండదండి వాళ్ళ ప్రభావం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏముండదు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళే టీడీపీ గవర్నమెంటే ఫామ్ చేస్తుందండి చంద్రబాబు నాయుడికి నూట ఇరవై సీట్లు కన్ఫామ్గా వస్తాయి అంటే కేసీఆర్ గారు చెప్పినట్లే చంద్రబాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఈ మన ఆంధ్ర రాజకీయాల్లో ఆయన వేలు పెట్టడం ఇక్కడ రాజకీయాల్ని ఆయన చేతుల మీదగా నడపడం లాంటివి జరుగుతున్నాయని అని చెప్పి కొంతమంది ప్రజల్లో వాదన వినిపిస్తుంది దాని గురించి లేదండి ఆయన చెప్పినట్టు ఆయన ఏమన్నారండి ముందుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యేకంగా వచ్చి ప్రచారం చేసి ఓడిస్తాను చంద్రబాబు ఓడిస్తానండి కానీ ఇప్పుడు వస్తే జగన్కి అది నష్టం చేకూరుస్తుంది వస్తుందని చెప్పి ఇప్పుడు ఆయన రావడానికి కూడా భయపడుతున్నాడు అండి అందుకని ఇప్పుడు ఏంటి హైదరాబాద్లో ఉన్న ఏపీ ఇప్పుడు వీళ్ళకి టీడీపీ గవర్నమెంట్ ఎవరైతే సపోర్ట్ ఏపీలో బిజినెస్ తెలంగాణలో బిజినెస్లు ఉన్నాయో వాళ్ళందరినీ నొక్కిబట్టే ప్రయత్నం చేస్తున్నారండి ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడానికి కారణం ఏంటనుకుంటున్నారు ఏముందండి ఇక్కడేమో అదేంటి టీడీపీ గవర్నమెంట్ ఉంది కదండి దాన్ని ఎలాగైనా సరే కూల్చడానికి అలా సపోర్ట్ చేస్తున్నారండి జగన్కి జగన్ కేసు జగన్కి నుండి కేసీఆర్ ఇద్దరూ కలిసి రాజకీయం చేద్దామండి చంద్రబాబు నాయుడు రాజకీయంగా అంతం చేద్దామని అంతే అండి అయితే రాష్ట్ర విషయానికి వస్తారు ఈసారి తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు ఖచ్చితంగా నూట ఇరవై సీట్లు వస్తాయండి నూట ఇరవై ఖచ్చితంగా వస్తాయండి